దుర్దత్త. నీరసం అనేది ఆశ యొక్క వికృత రూపమే కానీ ఆశల బంధాల నుండి బయటపడటం కాదు. చిన్నతనంలో ఆటలపై ఆసక్తి ఉన్న పిల్లవాడు ఒకప్పుడు జ్వరంతో నీరసం వచ్చి ఆటలు తగ్గిస్తే అది వైరాగ్యం అవుతుందా చెప్పండి? కాదు కదా. అదే పిల్లవాడు వయస్సు పెరిగి విద్య పెరిగి వివేకం తెలిసాక ఒంట్లో బలము శక్తి ఉన్న ఆటలాడితే కాదనేవారు ఎవరు కూడా లేకపోయినా అతను ఆతడు ఎందువల్ల అయితే ఎట్లా, అతను ఎందువల్ల అట్లా అవుతున్నాడు, అతను ఆడాడు, ఆడటమే ఆడాడు. కలిగిన వివేకం వల్ల ఈ ఆటల విలువ చాలా స్వల్పమని అతనికి బాగా తెలిసింది. చిన్న చిన్న ఆటలు, పెద్దవాడైన తర్వాత చిన్న ఆటలు జోలికే వెళ్ళాడు. ఏంటిది, ఏం ప్రయోజనం లేదనుకుంటాడు. అందువల్ల ఆటల మీద ఆసక్తి పోయింది. వైరాగ్యం అంటే ఇది అయ్యా. నిజమైన ఆసక్తి పోవటమే వైరాగ్యం. అలాగే వివేకం వల్ల ఆశలలోని అల్పత్వాన్ని గ్రహించి అవకాశం ఉన్న వాటికై కృషి చేయటం మానేస్తే అది వైరాగ్యం. అంటే అసాధ్యమని కాక విలువలేనివని వదిలేస్తున్నారు కనుక మోహం నీరసం అనేవి ఉండవు. అది సులభంగా దొరుకుతుంది. దొరికినప్పటికి కూడా అవి వదిలేయటం. ఇక్కడ దొరకలేదనేటువంటి నీరాశ కానీ లేక దాని మీద ఉండేటువంటి వ్యామోహం కానీ ఏమీ లేదు. ఏది పడకనే మనకు దొరికినప్పుడు వద్దులే మనకంటే అది నిజమైనటువంటి త్యాగం కూడా అవుతుందిలేండి, వైరాగ్యానికి దారితీస్తుంది. అది కొంచెం వైరాగ్యం అని చెప్పుకోవచ్చేమో, కానీ అలాంటి వారి మనస్సు ఎప్పటిలాగే శక్తివంతంగా ఉండి అల్పమైన ఆశలను వదిలి అమూల్యమైనటువంటి ఆత్మతత్వం వైపు దృష్టి సారిస్తూ ఉంటుంది. దాన్నే ఇదే వైరాగ్యం అంటారు. అటువంటి ధీరులు వాళ్ళు ఏమైనా సాధించగలరు, అంత శక్తి వాళ్ళకున్నది. ధనబలము జనబలము రెండో, దాని మీద వ్యామోహం కూడా లేదు, అదంతకదే వచ్చినటువంటిది. వాళ్ళు ఏమైనా సాధించగలరు, ఎంత త్యాగానికైనా సిద్ధం. కనుక కేవలం ఆశలనే కాక నిరాశను అనగా నిర్వేదాన్ని కూడా ఏకకాలంలో పరిత్యజించాలి సాధకుడు అని ఈ సూక్తి చెబుతున్నది. ఆశాం జహి నిరాశాంచ మోహినీం మోహినీం శోషిణీం మతే యుగపత్ ద్వే త్యజేద్యాస్తు యుగపత్ ద్వే త్యజేద్యాస్తు శైవ వైరాగ్య మృచ్ఛతి. ఆశ మనస్సును మోహింపజేస్తుంది. నిరాశ అంటే ఇది నాకు దొరకలేదు అనేటువంటి నిర్వేదం మనస్సును ఎండగొడుతుంది. ఆ రెంటినీ ఏకకాలంలో వదలగలిగిన వాడు మాత్రమే వైరాగ్యాన్ని పొందగలడు అని ఇక్కడ తెలుస్తున్నది. ఇక ముందుకు మనం వెళుతున్నాం. ఇప్పుడు ఇంతవరకు మనం అనుకున్నది ఏమిటి, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొండిగా ఉండినటువంటి వాడు, బలం ఉండినటువంటి వాడు ఏదైనా అదంతకదే వచ్చినప్పుడు ఏ ప్రయత్నము చేయందే వచ్చేటువంటి వాడికి బలం కూడా ఉంది, పట్టుదల ఉంది. అటువంటి వాడికి అదంతకదే వచ్చేటువంటి సౌభాగ్యాన్ని వదులుకుంటాడే, అది నిజమైనటువంటి వైరాగ్యం. ఇక అబద్ధాలతో సంపాదన చేయాలని, మొండితో సంపాదన చేయాలని, లేక అధర్మ మార్గంతో సంపాదన చేయాలని వచ్చేటువంటిది, అది నిజమైనటువంటి వైరాగ్యం కాదు. అది
అంటే చాలామందికి వైరాగ్యం వచ్చేస్తుంది, దొరకలేదనే దృష్టితో నక్క ఎగురుతుంది తినటానికి ద్రాక్షని. దొరకలేనప్పుడు ఏమంటుందంటే ఏ పుల్లగా ఉన్నాయి లేదు ఎందుకు లేనిపోతుంది. దొరికితే పుల్లగా ఉన్నా కూడా సి విటమిన్ పుల్ల బాగుంది అని తింటుంది. అట్లా అట్లా కాకూడదు కదా. ఆశ మనస్సును మోహింపజేస్తుంది. నిరాశ అంటే ఇది నాకు దొరకలేదు అనేటువంటి నిర్వేదం మనస్సును ఎండగొడుతుంది. ఆ రెంటినీ ఏకకాలంలో వదలగలిగిన వాడు మాత్రమే వైరాగ్యాన్ని పొందగలడు అని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాం. జయగురుదత్త.